हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है, प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मैं चूस्तुन अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल को चुनाव, प्लीज सब्सक्राइब चेंड ब्रदर। ఫ్రెండ్స్, మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటి ఉన్నాం మనం. ప్రతి శుక్రవారం రోజు ఈ సంత ఉదయాన్నే 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఎలాంటి పిల్లలు వచ్చినా వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు 8:30 అవుతుంది, ఇంకా కొనుగోలు అనేది ఏం కనిపించడం లేదు. నిన్న కొద్దిగా వర్షం వచ్చేటట్టుగా అనిపించింది, సో దాని రీజన్ ఏమైనా ఎఫెక్ట్ పడింది అనుకుంటున్నాను. 8:30 దాకా అయింది, అమ్మకాలు ఏం జరగలేదు. అక్కడ ఒక కట్టకు బేరం జరుగుతుంది, ఇక్కడ ఒక బ్యాచ్ అమ్ముడిపోయింది. వాళ్ళు చెప్పారు కానీ బేరము కానీ చాలా ఎక్కువగా చెప్పారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పున్నారు. సో ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం. ప్రతి శుక్రవారం రోజు సంత ఉదయాన్నే 4-5 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు గూడూరు దాటుకునేసి రావాలా, వరగల్లి రోడ్ అండి. తిరుపతి చెన్నై నుంచి వచ్చేటప్పుడు టోల్గేట్ వస్తుంది, భూదనం టోల్గేట్. ఆ టోల్గేట్ దాటినాక ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది సంత. వరగల్లి క్రాస్ రోడ్ అండి సంత వచ్చే ఏరియా వచ్చేటప్పటికి. సో ఈరోజు ధరలు చూద్దాం. పోయిన వారం మనం ఒక 100 గొర్రెలు 100 పిల్లలు పట్టుకున్నాం, వేరే మన సబ్స్క్రైబర్కి ఇప్పించాం సంతలో. ఆ గొర్రెలు పిల్లలు సెలెక్షన్ చేయడంలో 9:30-10 అయిపోయింది, అందుకనేసి ఈ వీడియో తీయలేకపోయినాం. సో ఈరోజు చూద్దాం బేరాలు అనేటివి. 8:30 అయింది, ఏం బేరాలు జరగటం లేదు. నమస్తే అన్న, ఎలాగున్నారు? బాగున్నారా? బ్రదర్ని కూడా ఒకసారి కవర్ చేసుకుందాం. అలాగే ఆ బ్యాచ్ ఎత్తుతున్నారు, ఒకసారి చూపిస్తాను నేను మీకు. అమ్ముడిపోయినాటివి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుని వచ్చేసి మాట్లాడదాం. ఈ వెనకాల ఉండే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అవతల ఉండే బ్యాచ్కి అయితే అమ్ముడిపోయింది, కానీ వాళ్ళు చెప్పిన ధర 20,000 అనేది చెప్పారు. పిల్ల 10,000 లెక్కన, పిల్ల 10,000 లెక్క అని చెప్పారు. అవి వచ్చేసి 20 కేజీస్ అట్ట ఉంటుంది, లైవ్ 22-20 అలా ఉంటుంది. 22,000 అనేది చెప్పారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది. లైవ్ వెయిట్ వచ్చేసి మనకు 14 కేజీస్ అలా ఉంటుంది. ఎంత కొన్నారనేది ఆయనకు ఐడియా లేదు అంటున్నారు. ఆ వ్యక్తి వస్తే మనం మాట్లాడవచ్చు. సో కనిపిస్తున్నాయి కదా పిల్లలన్నీ, ఏం బేరం తెలియదు ఐడియా. 11,400 14,400. సో 14,400 మీద కొని ఉన్నారంట అండి. ఇది 14,400కి లైవ్ వెయిట్ వచ్చేసి అదే 14 కేజీలు అట్టుంటుంది, 14,400. సో ఇది చాలా పెద్ద కట్ట ఉంది. ఇది ఎన్ని గొర్రెలు ఎన్ని పొట్టిల పిల్లలు ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం. కట్ట అయితే చాలా పెద్ద కట్ట ఉంది. ఎన్ని జీవాలు? 102 జీవాలు. సో ఇది మొత్తం 102 జీవాలండి, ఒకే కట్ట ఉంది మొత్తం. సో 3 తాళ్ళు కింద పెట్టిన. బాగున్నా, ఎలాగున్నారు మీరు? బాగున్నారా? సో 102 పొట్టెళ్ళు అనేటి ఉన్నాయండి, మొత్తం 3 తాళ్ళుగా పెట్టున్నారు చూడొచ్చు. సో వెనకాలండే లైవ్ వెయిట్ వచ్చేసి ఒక 15-16 కేజీలు ఉంటుంది వెనకాల తాడు. ఈ తాడు ఏదైతే చూస్తున్నారో మీరు 15-16 కేజీలు ఉంటుంది. ముందు మధ్యలో 2 తాళ్ళు, ఆల్మోస్ట్గా ఒక 15 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ అనుకోవచ్చు. అంటే చిన్న పెద్ద మొత్తం కలిపేసి 16,500 బేరం చెప్పినారండి. 16,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో పెద్ద ఆయన ఒకసారి తీసుకుందాం, మనం వీడియోలు తీసుకుందాం. వచ్చేసారు, వచ్చేసారు నా వచ్చారు. సో 16,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. యావరేజ్ మీదుగా 15 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది. మొత్తానికి కట్టా వచ్చేసి 100 పిల్లలు కొంటే 16,500 బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఒక కట్టకు బేరం జరుగుతుంది. సో ఈ కట్టకేమో బేరం, 2 కట్టలు అన్నమాట. ఇది కనిపించే కట్ట, కనిపించేది, అలాగే 2 తాళ్ళు దారాలు అవుతున్నాయి చూద్దాం. ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి నాకు తెలిసి 15 కేజీల లోపలే ఉంటాయి, 15 కేజీస్ బిలో, 15 కేజీల లోపల అనేటి ఉంటాయండి. ఈరోజు ఈ పిల్లలు వచ్చేసి లైవ్ వెయిట్ 15 కేజీస్ బిలో అనేటి ఉంటాయి. సో ఎలా బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం మనం. ఏం మళ్ళీ ఏం చెప్పినా బేరం ఏం చెప్పినారా? 14,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. 14,500 గా జోడ బతారే భయ్, 14,500. సో ఇదండి 14,500 బేరం చెప్పినారు. సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది, ఒకసారి చూద్దాం మనం ఇది ఎంతకి ఇచ్చున్నారు అనేది. ఇది కూడా లైవ్ వెయిట్ వచ్చేసి 15 కేజీల దాకా ఉండొచ్చు అటు ఇటుగా. అంటే 1, 2, 3, 4 పిల్లలు అక్కడ పెద్దవి ఉన్నాయి, నల్ల పిల్ల ఒకటి, 3-6 పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు, మిగతా సైజులు తక్కువగానే ఉన్నాయి. సో అటు ఇటుకు కూడా ఇది కూడా ఒక 15 కేజీల దాకా అనేసి అనుకోవచ్చు.
ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం పెద్ద ఆయన్ని. ఎక్కడి నుంచి? ఏ ఊరా? కర్నూలు నుంచి వచ్చున్నారు అన్నగారు. ఎన్ని పిల్లలు ఇవి? 20 పిల్లలు. సో 20 పిల్లలు కొన్నారు. 15 కేజీస్ యావరేజ్ లైవేట్ లో ఉండేటివి. 15,000 కొన్నారా? 15,000 మీద అన్నగారు అంటే కొని ఉండేది. వేరే దానికి కూడా అక్కడ రంగులు వేస్తున్నారు చూద్దాం. 15,000 మీద 15 కేజీల లైవ్ ఎయిట్ ఉండే పిల్ల కొని ఉన్నారు ఆయన. అక్కడ రెండింటికి రంగులు వేస్తున్నారు. సో ఇక్కడ తాడు ఉంది. ఇవి చిన్న చిన్న బ్యాచ్లు ఉన్నాయి, అంటే 10-20. ఆ పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. 2 బ్యాచ్లు నచ్చాయి నాకు ఈరోజు సంతలో. అది వెనకాల అక్కడ ఉండాలా, ఒకటి ఉండాలా, 16.5 చెప్పారు. పిల్ల అయితే ఎక్సలెంట్గా ఉంది, సన్నంగా జాడుగా బాగా ఉంది. ఆ పిల్లల్ని అడుగుదాం ఎంత చెప్తారనేది. లైవ్ ఎయిట్ 15 కేజీలు అనేవి నిక్రంగా ఉంటాయి, కానీ పిల్ల చాలా క్లీన్గా క్లారిటీగా ఉంది, అంటే నీట్గా ఉంది పిల్ల. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం అనేది. అన్నా ఏం చెప్పిండు అన్న దారం? ఇది దారం ఏం చెప్పినారు? మీరు కొన్నారా? ఎంత కొన్నారన్నా? సూపర్ అన్న, పిల్ల చాలా బాగుందండి. ఇది ధర విషయం పక్కన పెట్టండి, కొన్నిటికి ధర చూడకూడదు. వీటికి ధర విషయం పక్కన పెట్టేస్తే పిల్ల మాత్రము వేరే వాటితో కంపేర్ చేస్తే బాగుంది పిల్ల. 14,000 అంటే బెస్ట్ ప్రైజ్ అనేసి చెప్పుకోవచ్చు. వాళ్ళు బేరం ఎంత చెప్పారనా? మీరు ఎంత, వాళ్ళు మీరు కొన్న వాళ్ళ దగ్గర ఎంత చెప్పారు బేరం అంటున్నా? 16,000 చెప్పారా? పర్వాలేదు, పిల్ల బాగానే ఉంది. సన్న పిల్ల ఉన్నా కానీ పిల్ల బాగుంది. ఆ రెండు సన్నవి ఉన్నా కానీ పిల్ల బాగుంది. చివరిలో ఒకటి, ఆ 3 పిల్లలు ఉంటే మిగతా పిల్లలన్నీ లాక్కొని వచ్చేస్తాయి. 14,000 మంచి బేరం మీద కొన్నారు. ఇవి చూస్తున్నారు కదా, కట్టలు చాలా వరకు ఆగిపోయినాయి మార్కెట్లో. ఏది అమ్ముడుపోలేదు ఇంకా. అక్కడేదో చిన్నపిల్లలు అమ్ముడుపోయినట్టున్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. లేదంటే నాకు తెలిసి చెన్నై నుంచి ఒక కట్ట వచ్చింది ఇదే అనుకుంటున్నా. కాదు, ఇది అమ్ముడుపోయినట్టున్నాయి. ఇవి బాబాయ్ కొన్నారా? ఎంత కొన్నారు బాబాయ్? ఎంతకి ఇచ్చారంటున్నా? మీరు కొన్నారా? 12,600 కొని ఉన్నారంటండి. ఇవి 12,600, 12,600 మీద 2 బ్యాచ్లు. పర్వాలేదు, 1-2 పెద్ద పిల్లలు ఉన్నాయి, మిగతావి ఒక 12-13 కేజీల లైవ్ ఎయిట్లో ఉంటాయి. 12-13 కేజీల లైవ్ ఎయిట్లో ఉంటాయండి. 12,600 కొన్నారు. అదిగో ఈ కట్ట కూడా బాగుంది పిల్లలు వచ్చేటప్పటికి. సో ఫామ్లో పెంచుకోవడానికి మంచి పిల్లలే ఉన్నాయి. ఎంత బేరం చెప్తారో విందాం మనం ఒకసారి. పిల్ల బాగుంది ఇది కూడా. ఎంత చెప్పినారు? అది 3 పిల్లలు చిన్నవి ఉన్నాయండి, 3 పిల్లలు చిన్నవి ఉన్నాయి. మిగతా పిల్లలన్నీ బాగున్నాయి. సో ఈరోజు మార్కెట్ లేదనేసి చెప్పుకోవాలి. పిల్లలన్నీ అటుపక్క నుంచి 3, ఇటుపక్క నుంచి 3, 6 ఉన్నాయి. సో బేరం చెప్తా ఉన్నారు, విందాం. చూడండి చూడండిలే, చూడండి చూడండి, ఆయన చూస్తున్నాను చూడండి. సో పిల్ల అయితే వాళ్ళు చెప్పడం బేరం చెప్పిన్నారు, ఎంత అడుగుతారో విందాం మనం కూడా. 6 పిల్లలు చిన్నపిల్లలు ఉన్నాయి. 14,5కి అడిగారు అంటున్నారు, కుదరటం లేదు. 14,600 పే, 14,600 అడిగారు, ఇవ్వలేదు అంటున్నారండి. నాకు మార్కెట్లో ఈరోజు మంచి పిల్ల నచ్చింది అన్నాను కదా, ఆ కట్టలో ఉంది. బేరాలు జరుగుతున్నాయి, దానికే బేరాలు అవుతున్నాయి. సో ఈ కట్టకు వచ్చేసి బేరము 16,800, 15,800. ఎంత? 15,800 అడిగేసారు, వదిలేశారు, ఇవ్వలేదు ఆయన. సో పిల్ల బాగుందండి. స్టార్టింగ్లోనే నేను రాగానే చూశాను. ఇది పిల్ల అయితే చాలా బాగుంది ఫామ్లో పెంచుకోవడానికి, లేదా గ్రేజింగ్కి వెళ్ళడానికి కూడా పిల్ల అనేది చాలా బాగుంది. సో ఫామ్లో పెంచుకునే వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్. సో పిల్ల నీట్గా ఉంది వచ్చేటప్పటికి. లైవ్ ఎయిట్ మొత్తం ఒకే వెయిట్లో ఉన్నాయి, ఒక్కటి కూడా తక్కువ ఎక్కువ అనేది లేదు. ఆ ముందర తాడు మళ్ళీ తీసుకుని వచ్చి కలిపినట్టున్నారు. ఆ చివరిలో 4 పిల్లలు తక్కువ ఉన్నాయి. 15,800 దాకా ఇది అడిగి వదిలేస్తారండి. మీరెంత ఇదే, నేను చూసిన కట్లో ముందర తాడు లేదు, తర్వాత తీసుకుని వచ్చి కలిపినట్టున్నారు. ఇది ఇది వెనకాల తాడు వరకు కండ చూడాల్సిన అవసరం లేదు. పిల్లకి మాంసం ఉంది అనేసి చూడాల్సిన అవసరం లేదు. పిల్ల జంపు జాడు ఉంటే చాలు, మనకు అది త్వరగా గ్రోత్ వస్తుంది. సో 15,800 దాకా అడిగి వదిలేస్తారు. దీన్ని కట్ అయితే బాగుంది. ముద్దరు పిల్లలు కొద్దిగా తక్కువ ఉన్నాయి, 15 కేజీస్ ఉంటాయి యావరేజ్గా లైవ్ ఎయిట్గా, కానీ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ఆ ధర చెప్తున్నారు. పెట్టిన వాళ్ళు కూడా ఆ ధర అందుకే పెట్టారు.
ముందర పిల్లలు 12-13 కేజీలు ఉంటాయి. వెనకాల పిల్లలు వచ్చేసేటప్పటికి చాలా బాగున్నాయి. 15,800 దాకా పెట్టి వదిలేశారు. ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి అమ్ముడుపోయిందండి, 17,000 మీద ఇది అమ్ముడుపోయింది, 17,000 మీద కొని ఉన్నారు ఈ బ్యాచ్ వచ్చేసి. పిల్ల మొత్తం మార్కెట్లో ఇదే ఎందుకు అమ్ముడుపోయిందంటే పిల్ల తెల్లంగా కనిపిస్తూ ఉంది. చాలా అన్నిటితో వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు తెల్లగా కనిపిస్తూ ఉంది. లైవ్ వెయిట్లో 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. మీరు కొన్నారా? ఎంత పడిందన్నా? 17,000. మీరు ఎక్కడి నుంచి? ఇక్కడ వెంకటాచల. మంది కస్మరే ఇస్లాం పేట పక్కన. సో 17,000 కొన్నారంట. పిల్ల తెల్లంగా ఉందనేస్తే కొని ఉంటారు ఇది నాకు తెలిసినంత వరకు. దీంట్లో 17,000 విలువ చేసేది 6 పొట్టేళ్ళు ఉన్నాయి. మిగతాయి అంతా విలువ చేయడం కష్టమే కొద్దిగా. మన లోకల్ వాళ్ళే కొని ఉన్నారు. సో ఇక్కడికి వీడియో ఆపుతానండి, ఎందుకంటే పిల్లలు చాలానే ఆగి ఉన్నాయి కానీ అమ్మకాలు అనేటివి జరగలేదు. అమ్ముడు పోయిన తర్వాత ఏమైనా ఉంటాయేమో అనేది మళ్ళీ చూద్దాం ఒకసారి. అక్కడ చివరిలో కట్ ఉంది, కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నాయి, అవి చూసుకుని వద్దాం. వివరాలనే మాట ఈరోజు సంతలో కనబడటం లేదు. ఒకసారి ఆ కట్టను చూసుకుని వచ్చేసి వీడియో ఆపేస్తాం. సో 2 తాళ్ళు అండి కట్ట వచ్చేసి, మంచి బేరమే చెప్పినారు. సో బేరాలు అయితే చెప్పడం చెప్తున్నారు, 18:30 అయితే ఫైనల్గా అయిపోతుంది అనేసి చెప్తున్నారు. లైవ్ వెయిట్ వచ్చేసి 22 అలా ఉంటాయి. పిల్ల బాగా కనిపిస్తూ ఉంది. 18:30 అయితే ఫైనల్గా వదిలేస్తాను అనేసి చెప్తున్నారు బేరం పక్కన పెట్టేస్తే. ఎందుకంటే బేరం జరుగుతామండి ఇక్కడ, అది విన్నాక తెలిసిన విషయము. 18,500 అయితే ఫైనల్గా వదిలేస్తాము అనే మాట అయితే చెప్తా ఉన్నారు. ఈ బ్యాచ్ కూడా అమ్ముడుపోయిందండి. పిల్లలన్నీ బాగున్నాయి, తెల్ల పిల్లలు. ఒకటి వచ్చింది నల్ల పిల్ల, పిల్లలు అయితే బాగానే వచ్చినాయి. 13,500 కొన్నారంటున్నారు. సో మంచి ప్రైజ్ అనేసే చెప్పుకోవచ్చు. ఇది కూడా మంచి పిల్లలే ఉన్నాయి. లైవ్ ఎయిట్కి కానీ ఆ పిల్లకి కానివ్వండి, ఆ ధర బాగుంది. చూస్తున్నారు కదా, 4 ఉన్నాయి. ఈ 4 కనిపిస్తున్నాయి, 15 కేజీస్ దాటినాటివి, 15 కేజీలు దాటినాటివి 4 కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక 12 కేజీలు అంతే, 12 కేజీలు ఉంటాయి. 13,500 మీద అమ్మి ఉన్నారు, ఇవి కొన్నారు. కొద్దిసేపు ఆపుదామండి వీడియో ఆపేసి. కొన్ని బేరాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు. ఆ బేరాలు అయినాక ఏమవుతాయో చూద్దాం. సొంత ప్రస్తుతానికి అయితే ఏం బేరాలు జరిగినట్టుగా ఏం కనిపించడం లేదు. సొంత ఎక్కడికక్కడే ఆగిపోయి ఉంది. ఇది మనం స్టార్టింగ్లో వీడియో తీసేటప్పుడు 100 పిల్లలు ఉన్నాయి, ఇవి 100 చిల్లర ఉన్నాయి, 16,500 ఏమో చెప్తున్నారు అనేసి చెప్పాను కదా. సో దాంట్లో నుంచి ఎదుగో మనకు బండికి ఎత్తున్నారు. 50 పిల్లలు అనేటివి బండికి ఎత్తారండి, 16,500 మీద అనేసి చెప్తున్నారు. వెనకాల 2 తాళ్ళు. సో 16,500 మీద 50 పిల్లలు అనేవి కొని ఉన్నారు. సో వెనకాల మనం 2 తాళ్ళు బాగున్నాయనేసి చెప్పాం కదా, ఆ 2 తాళ్ళవి 16,500 50 పిల్లలు అనేవి కొనిన్నారండి. ఇది 10 గంటల టైం అయింది. 10 గంటల టైంలో కూడా ఇంకా అట్టే ఆగి ఉన్నాయి అమ్మకాలు అనేవి, ఏం జరగలేదు. ఏదైనా కట్ట అమ్మి ఉంది, దాన్ని చూపిస్తాం బేరం అంటే అలాంటిది ఏమీ కనిపించటం లేదండి ఇక్కడ. పొట్టెళ్ళు కొనేవాళ్ళు లేరు ఈరోజు. సంతలో గొర్రెలను చూపించుకోవడానికే ఉంది మొత్తం తీసేసుకున్నా. ఈ 1 నిమిషం వీడియో తీయడానికి కెమెరా పెట్టుకునేసి 10 నిమిషాలు తిరిగాను. అమ్ముడుపోయినట్టు అంటూ ఏం కనిపించటం లేదు ఇక్కడ. ఏదైనా అమ్ముడుపోయినాయో ధరలు చెప్దామంటే ఇక్కడ ఏదో రంగులు కనిపిస్తున్నాయి, చూద్దాం. ఇది 12-13 కేజీల బరువుతోటి ఉంటాయి. 12 కేజీలు ఉంటాయి అండి. ఎంత ఇచ్చారు అడిగి తెలుసు? ఇచ్చేస్తారు నాది రంగు వేసేసి ఉంటే అమ్ముడుపోయినాయి. ఇది కూడా అమ్ముడుపోలేదంట అండి, రంగులు వేసి పెట్టేస్తున్నారు. అమ్మి అమ్మేశారు అనుకున్నాను. సో అది మొత్తం పిల్లలే ఉన్నాయండి ఈరోజు. మార్కెట్ గొర్రెలు కానివ్వండి, పొట్టెళ్ళు కానివ్వండి, ఏది అమ్మకాలు అనేటివి పెద్దగా జరగలేదు. సరే, అలా అమ్మకాలు జరగటం లేదు, రేట్లు ఏమైనా తగ్గించున్నారా అంటే అలా కూడా లేదు. రేట్లు అయితే అదే రేట్లు ఉన్నాయి, ధరలు అయితే తగ్గటం లేదు. సో ఇది 14,400 బేరాలు అయినాయి అంట. రంగులు వేసుకున్న తర్వాత మళ్ళీ మనుషులు కనిపించటం లేదు అంటున్నారు. 14,400 ఇది అయింది. సో ఇక్కడ కూడా కొద్దిగా రంగు వేస్తున్నారు, వీటిని కూడా ఒకసారి చూద్దాం. ఇవి అమ్ముడుపోయినాయనా? అదే ఎంతకైనా
16,000 మీద ఇందాక పద్దెనిమిది నుంచి కట్ట పడుతున్నారు. 16,000 అనేది కట్ట ఇచ్చేస్తారంటండి. పొద్దుటి నుంచి పొద్దున్నే బ్రదర్ కలిశారు, బాగానే ఉన్నాయి పిల్లలు. సో ఇక్కడ నుంచి కట్ట 16,000నా? 16,000 మీద కమ్ముడిపోయింది. సో ఈ కట్టకు రంగులు వేసి మనుషులు కనిపించడం లేదన్నాను కదా, అది వాళ్ళ గొడవ అయిపోయింది. రంగులు ఎందుకు వేసా, బేరం చేసనేసి గొడవ అయిపోతా ఉంది ఇది. సో ఈ బ్యాచ్ వచ్చేసి 16,500 అమ్మేశారండి. లైవ్ వెయిట్ పర్వాలేదు, ఇవి బరువుగానే ఉన్నాయి. 15 కేజీల నుంచి 18 కేజీల దాకా ఉంటాయి. $16,500 అనేది ఇది అమ్ముడిపోయిందండి. ఇది 16,500 అనేది అమ్ముడిపోయింది. పిల్లలు పర్వాలేదు, 15 కేజీలు పైబడే ఉంటాయి కానీ పిల్ల కిందకైతే ఉండదండి, అదైతే పక్కా గ్యారంటీ తోటి. 15 కేజీలు సబావ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పిల్లలు బేరాలు చేసి రంగులు వేసి వాళ్ళు కనిపించడం లేదనేసి గొడవలు అయిపోతున్నాయి. ఇంకా రంగులు వేసి చాలాసేపు అయింది, వచ్చి డబ్బులు కట్టలేదనేసి గొడవ. సో ఇలా అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలా. సో బ్రదర్ లోకల్గానే ఉన్నారండి, బుచ్చిరెడ్డిపాళెం నుంచి వచ్చిన్నారు, నెల్లూరు దగ్గరే. ఎన్ని పిల్లలు నా ఇవి? 22 పిల్లలు. 14,200 22 పిల్లలు జత వచ్చేసి 14,200 కొన్నారంటున్నారు. సో పర్వాలేదు పిల్లలు, కానీ రంగులు ఉన్నాయి. అంటే ఈ దూర భారాల నుంచి వచ్చేవాళ్ళు ఈ రంగులు ఇష్టపడరు, లోకల్గా ఉండేవాళ్ళు అయితే పర్వాలేదు తీసుకోవచ్చు. ఒక పిల్ల చిన్నదిగా కనిపిస్తుంది, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. 14,200 ఈ జత అనేది కొనడం జరిగింది. 22 పిల్లలు నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాళెం నుంచి వచ్చిన్నారు అన్నగారు.